వాళ్ళ ముఖ్యమంత్రి గారు పోవాలి, ఎంజిఎం రేపు పోతున్నాడు పోవాలి. ఎంజిఎం లో సమస్యలు గుర్తించాడు, ఎంజిఎం రేపు ఎందుకు పోతావు, వీళ్ళది పోలే అంటే నువ్వు వేసరికి అన్ని క్లీన్ చేయాలి, నువ్వు వేరే వాడు మొత్తం పూలతో అలంకరించాలి, అప్పుడు పోయి ఏం లేదని పేపర్లో చూపెట్టాలి, అందరికి పబ్లిక్ చూపెట్టాలి. అరే మేము పోతున్నామో, అన్ని పార్టీల నాయకులు కానీ ఇతర పార్టీల నాయకులు పోతున్నామో, సమస్యలు ఉంటాయి, ప్రజలు సమస్యలు వెలబోసుకుంటున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు, శవాలకు శవాలు ఎదురవుతున్నాయి, నువ్వు పోతామంతా సమస్యలు కనబడి నువ్వు చూడాలని ఆలోచన లేదు నీకు వినవర్తలు. ప్రజల ఆర్తనాదాలు, సిబ్బంది ఆర్తనాదాలు చెవులకు వినవర్తలు రాష్ట్ర ముఖ్యమంత్రి చెవులకు. ఇంత దుర్మార్గం దేశంలో ఎక్కర్లేదండి. వాళ్ళ ఎంజిఎం పోయినా మేము ఎంజిఎం పోతే ఆడ పరిస్థితి వల్ల ఈ చైన్ బ్రేకర్ ఎక్కడ కూడా సిబ్బంది లేరు, ఎక్కడ కూడా సిబ్బంది కోసం నోటిఫికేషన్ ఇచ్చావు నువ్వు, ఏమైంది నోటిఫికేషన్, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, రాకపోవడం కారణమైంది. వాళ్ళ సిబ్బంది లేకపోవడం వలన కరోనా వ్యాధి ఇంకా తీవ్ర రూపం దాల్చుతున్నది. ఒక్కొక్క పేషెంట్ దగ్గర సిబ్బంది లేకపోవడం వలన, ఒక్కొక్క పేషెంట్ దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యులు, ఒక్కొక్క పేషెంట్ దగ్గర ఇద్దరిద్దరు పేషెంట్స్, ఎంతమంది ఉన్నారో అంతకంటే రెండింతలు ఎలా కుటుంబ సభ్యులు ఉన్నారా, వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రాణాలు కాకపోవడం, సిబ్బంది లేరాడా, మా కుటుంబ సభ్యుల ప్రాణాలు మేము కాపాడుకుంటామని నేను పోతే ఆశ్చర్యపోయినా. పేషెంట్ చేరవుతున్నాడు, కుటుంబ సభ్యుడేమో మంచం మీద ఉన్నాడు, కుటుంబ సభ్యులు తినిపిస్తున్నారు పేషెంట్కు, వాళ్ళకి కేవలం మాస్కే ఉన్నది, పీపీ కిట్స్ లేవు, గ్లౌజెస్ లేవు, ఏం లేవు, వాళ్ళే తినిపిస్తున్నారు, వాళ్ళే చూస్తున్నారు, వాళ్ళే తిరుగుతున్నారు, కలిసి అక్కడ ఉంటున్నారు, కలిసి ముచ్చట్లు పెడుతున్నారు. మళ్ళా ఆ కుటుంబ సభ్యులు చేపలు పోతారు, బస్సులో పోతారు, ఆటో పోతారు, గ్రామాల్లో తిరుగుతారు, అటు ఇటు పర్యటిస్తారు. ఏ విధంగా కరోనా వ్యాధిని నియంత్రించగలుగుతామో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. తన పనిచేసే సిబ్బంది మీద కూడా ప్రెషర్స్, లోడ్ ఎక్కబడుతున్నది, స్ట్రెస్ ఎక్కువైతున్నారు, స్ట్రెస్ గురవుతున్నారు, అందరూ కూడా వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. శోభారాణ డాక్టర్, కోవిడ్ డిపార్ట్మెంట్ పనిచేసే శోభారాణ డాక్టర్ కోవిడ్ వస్తే ఇలా ప్రైవేట్ వైద్యం చేయించుకోలేక బెడ్ దొరకక చచ్చిపోయింది, వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్స్ చనిపోయారు, టెక్నీషియన్స్ ఇంతమంది సిబ్బంది చనిపోతున్నారు. కనీసం వాళ్ళు ప్రోత్సహించేటువంటి ఆలోచన, ఒక మానవత్వంతో ఆలోచన ముఖ్యమంత్రి ఆలోచన నిజంగా దుర్మార్గం. ఇక్కడ పోలీస్ సిబ్బంది కానీ, మెడికల్ సిబ్బంది, డాక్టర్స్ కానీ, శానిటైజర్ సిబ్బంది కానీ, విలేకరులు కూడా చాలా మంది విలేకరుల వాళ్ళకు జీతం ఎంత వస్తుంది, విలేకరులకు, ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు, రిపోర్టర్లకు, వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. నువ్వు పోతే నీ వెనక రావాలని కవరేజ్ చేయాలి, బ్రేకింగ్ చేయాలని, షేకింగ్ చేయాలి. కానీ విలేకరులు నీకోసం వస్తే వాళ్ళకు పాజిటివ్ వస్తున్నది, వాళ్ళు చాలా చాలా జీతాలతో అలా గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కనీసం ప్రాణాలు కాపాడలేరు, ఇంట్లో ఉండి ప్రాణాలు కోల్పోతున్నారు, బయటకు చెప్పలేకపోతున్నారు. ఇటువంటి దుర్మార్గుడు ఇప్పుడు సమీక్ష టాస్క్ ఫోర్స్, ట్విట్టర్ ఫోర్స్, దాని అనుభవం ఉన్న వ్యక్తులను పెట్టుకోవాలి. అక్కడ వేరే రాష్ట్రంలో పెట్టారు, అన్ని పార్టీల నాయకులను పెట్టారు, ఇక్కడ టాస్క్ ఫోర్స్ అని పెట్టారు. ఒకటి ఒక దొంగల మూట లెక్కనే అది, అది చెప్తుంది కదా మూట. ట్విట్టర్లే మొత్తం, అన్ని ట్విట్టర్లనే సమావేశాలు అన్ని కూడా ట్విట్టర్లనే. పర్మిషన్లు ల్యాండ్ కబ్జా చేసేది వాళ్ళే, కబ్జా చేసిన ల్యాండ్కి పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే, వాళ్ళందరూ గూడుపడి అనేది ఒక టాస్క్ ఫోర్స్ అని పెట్టి, టాస్క్ ఫోర్స్ ఎడ జరిగాలి, ఇంతవరకు ఎన్ని సమస్యలు గుర్తించారు, ఏం సౌకర్యాలు కల్పించారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి 2,500 కోట్లను కేటాయించినాడు, 2,500 కోట్లు ఎవరు కేటాయించిన, 2,500 కోట్లు చూపెట్టి, 2,500 కోట్లు ఏడున్నాయో ముఖ్యమంత్రి అన్నాడంటే కాదు అన్నట్టు, అంటే ప్రజలకు అర్థమైపోయింది ఇది చేస్తా అంటే చేయడం అన్నట్టు. దాని ఉన్నది బస్సు పైసా బస్సులో తేడా సింగ్, ముఖ్యమంత్రి తేడా సింగ్ అదే, ఏం చేస్తాడో వాళ్ళకే తెలియదు, ఈయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు, ఏం చేయడం అంటే ఏం తెలియదు. అటువంటి పాత్ర ఆడ హీరో పాత్ర. వ్యాక్సినేషన్ బంద్ చేసారు, వైన్స్ దగ్గర వైన్స్ లో బార్లకు స్టాక్ వచ్చిందట, వైన్స్ లకు బార్లకు స్టాక్ వచ్చినప్పుడు ఇక్కడ వ్యాక్సినేషన్ బంద్ చేస్తాడు, అందులో మందాగాలి కదా, ఇక్కడ స్టాక్ కావాలి, వ్యాక్సినేషన్ బంద్ చేస్తాడు. ఏమంటే కేంద్రం వ్యాక్సిన్ ఇస్తలేదు చెప్పంటాడు, ఉండలక్క చూపెట్టాడు. ఇలా ప్రజలందరూ పిట్టలెక్క రాలిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, కరోనా మహమ్మారి పెరుగుతూ ఉన్నది,
పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు, శాలరీ చేస్తలేవు, వాళ్ళు ప్రోత్సహించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తలేడు. ఎట్ట కేలకు మొన్న మేము దీక్ష గరీబుల కోసం బీజేపీ దీక్ష అని చెప్పిన తర్వాత ఆయుష్మాన్ భారత్ ఒక్క డిమాండ్ పరిష్కరించండి, ఆయన మంచిది అన్నాడు, తర్వాత మంచిది అన్నాడు, అప్పుడెప్పుడు అన్నాడు మంచిదండి, చేతన్ చేయడు, నిన్న చేసాడు. మరి ఆరోగ్యశ్రీ అది మంచి పథకం, ఆరోగ్యశ్రీ కూడా మంచి పథకమే. ఆరోగ్యశ్రీలో కూడా కరోనాను వ్యాక్సిన్ కరోనా వ్యాధిని ఎందుకు చేరుస్తలేవు, చేర్చకపోవడానికి కారణం ఏంటి? ఆరోగ్యశ్రీ మంచి పథకం కాదా? నీకు నమ్మకం లేదా ఆరోగ్యశ్రీ మీద? ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చడంలో అభ్యంతరాలు ఏంది నీకు? ఆయుష్మాన్ భారత్ వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది, ఆరోగ్యశ్రీ వల్ల కొంతమందికి లాభం జరుగుతుంది. ఈ రెండు అమలు పడుతూనే, రెండు ఏళ్ళు అమలు చేస్తేనే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ లిమిటేషన్ కూడా 2 లక్షల నుంచి 5 లక్షలు పెంచాల్సిందే. పెంచడంలో నీకు అభ్యంతరాలు ఏంది? 2,500 కోట్లు కేటాయించినావు కదా నువ్వు, దళకెళ్ళి సీఎం కేర్ ఫండ్ ఏం చేసినావు, ఏ అకౌంట్లో వేసినావు? దుబాయ్లో పెట్టినావా, మస్కర్లో పెట్టినావా, లండన్లో పెట్టినావా, అరే అమెరికాలో పెట్టేసినావా? పోతారని కుటుంబ సభ్యులు ఊకే దుబాయ్ పోతారు కదా, ఇస్తాం దుబాయ్ పోయి కూడా నేను దుబాయ్ దంతలు అన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, చిట్టా అంతా ఇస్తాం. ఎక్కడెక్కడ పైసలు వచ్చారు, దొంగతనంకి ఎవరోళ్ళు పోతున్నారు, అన్ని సీక్రెట్గా ఎవరోళ్ళు పోతున్నారు, కుటుంబ సభ్యులు అన్ని ఉన్నాయి, జాతకాలు అన్ని ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే, ఆరోగ్యశ్రీ లిమిటేషన్ 2 లక్షలు 4 లక్షలు పెంచాల్సిందే, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాల్సిందే. గతం నుంచి డిమాండ్ చేస్తున్నాం మేము, ఆ డిమాండ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి, పరిశీలించాలి, అమలు చేయాలి. ఇప్పటి నిన్న చేసిన పర్యటన పబ్లిసిటీ కోసం మాత్రమే, ఇన్ని రోజులు బయటికి వెళ్ళని ముఖ్యమంత్రి బయటికి వచ్చరికి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, దానివల్ల ఒరిగింది ఏమీ లేదు. దాంతోపాటు అలా వ్యవసాయం విషయంలో చాలా ప్రాంతాలు కొనుగోలు ప్రారంభం కాలే, కొనుగోలు కేంద్రాల్లో కనీసం సౌకర్యాలు లేవు, దాదాపు 20-30 రోజులుగా ధాన్యం అక్కడ నిల్వ ఉంది, రైతులు పడిగాపులు కాస్తున్నారు, అటు కరోనాతోని ఇటు వర్షంతో సహజీవనం చేస్తూ ఉన్నారు. తాళ పేరుతోని, తరుగు పేరుతోని, లేబర్ పేరుతోని చివరకు రైస్ మిల్ పోతే మళ్ళా 5-6 క్వింటాలు కోత విధిస్తున్నారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఆజమాయిషి లేదు. ఇలా విత్తనాల మీద సబ్సిడీ ఎత్తేసిండు. ఇవాళ మోడీ గారు బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల యొక్క ముడి సరుకు ధర పెరిగిన తర్వాత కంపెనీలన్నీ ఎన్ఆర్పి రేటు పెంచినప్పటికి కూడా సబ్సిడీ శాతాన్ని పెంచి పాత ధరకే యూరియాని ఇప్పిస్తున్న జనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ప్రతి సంవత్సరము 70,000 కోట్ల రూపాయలను ఇలా సబ్సిడీ రూపంలో చెల్లిస్తున్నాం కంపెనీలన్నిటి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అద్భుతాలు చేస్తాను, ముఖ్యమంత్రి మరి అద్భుతం ఎప్పుడు వేస్తారో చూపెట్టాలి. విత్తనాలు ఎట్టి ఫస్ట్లో సబ్సిడీ మీద ఇవ్వాల్సిందే, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ కొనుగోలు వెంటనే ప్రారంభించండి. మొన్న ఎక్కడైతే నష్టపోయారో రైతులను ఆదుకోండి. కోత పేరుతోని రైతులు ఇబ్బంది పడితే ఎట్టి పసి అదుకుంటాం, తప్పకుండా రాబోయే రోజుల్లో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎట్టి బస్లో ఆందోళన చేరినది. ఆ అవకాశం మాకు ఇవ్వద్దని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాం. వెంటనే రైతులు గోసపడుతున్నారు. మానవత్వంలో ఏ వ్యక్తి కూడా ఆ రైతుల గోసం చూసి భరించలేదు, చాలా బాధపడుతున్నారు అందరు కూడా. ఇటు కరోనాతో ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు.